తాజా 30 వెంకయ్యనాయుడిని ఉపరాష్ట్రపతిని చేసి ఆంధ్రప్రదేశ్ను బీజేపీ పెద్ద దెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. కేంద్రంలో ఏపీకి పెద్ద దిక్కుగా ఉన్న వెంకయ్య కాళ్ళు చేతులు నోరు కట్టేసి రాజ్యసభలో కూర్చోబెడుతోంది. ప్రత్యేక హోదా ఇప్పించలేకపోయాననే కారణంతో తన పరిధిలో వీలైనంత మేరకు ఏపీకి వెంకయ్యనాయుడు సహకారం అందిస్తూ వచ్చారు. ఇకపై ఏపీ నాయకులు అధికారులు ఢిల్లీకి వెళితే కనీసం టీ ఇచ్చేవాడు కూడా ఉండని పరిస్థితిని మోదీ అమిత్ షాలు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు చివరకు మంత్రి పదవి నుంచి తప్పుకునే ముందు కూడా ఏపీకి ఇళ్ల మంజూరు చేసే దస్త్రంపై సంతకం చేశారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన నిర్ణయానికి కేంద్ర గృహ నిర్మాణ శాఖ మానిటరింగ్ కమిటీ కూడా ఆమోదం తెలిపింది. గతంలో వెంకయ్యనాయుడు శాఖ ఏపీకి 195,000 గృహాలను మంజూరు చేసింది. ఇప్పుడు కొత్తగా 225,000 ఇళ్లను మంజూరు చేసింది. మొత్తంగా వెంకయ్య శాఖ 420,000 ఇళ్లను ఏపీకి కేటాయించింది. ఈ ఇళ్ల నిర్మాణం కోసం 14,140 కోట్ల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఖర్చు చేయనున్నాయి. ఈ విధంగా లక్షల గృహాలను నిర్మించడానికి కేంద్రం నిధులను రాష్ట్రానికి అందించడంలో కేంద్ర మంత్రిగా వెంకయ్య చూపిన చొరవను మర్చిపోలేమని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఆయన తన పదవీ కాలంలోనే కాదు పదవి నుంచి తప్పుకునే ముందు కూడా సొంత రాష్ట్ర ప్రయోజనాలను కోరుకున్నారని బీజేపీ నేతలు ఆయన ప్రశంసిస్తున్నారు. దేశవ్యాప్తంగా 900,000 ఇళ్లు మంజూరు కాగా అందులో ఒక్క ఏపీకే 400,000 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందుకు వెంకయ్యనాయుడే కారణమన్నది అందరికీ తెలిసిన విషయమే.